కొవ్వూరు నియోజకవర్గంలో రాజు పాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన లభిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ప్రజలు ఎంతో ఆదరాభిమానం చూపిస్తున్నారు. ఎందుకంటే వారు ఈ ప్రాంతంలో మంచి పేరు సంపాదించుకున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్గా ప్రజల సేవలో అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈ నియోజకవర్గ ప్రజల సమస్య మీద వారికి మంచి అవగాహన ఉన్నది. ఏ విధంగా తెలుగుదేశం మరియు వైసీపీ పార్టీలు ఈ ప్రాంతాన్ని, ప్రాంత అభివృద్ధిని పూర్తిగా విస్మరించారో అనే విషయం మీద వారికి సరైనటువంటి అండర్స్టాండింగ్ ఉన్నది. దీని మీద ప్రజలు వారి వైపు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని తప్పకుండా మరి విజయం చేకూర్చాలని ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే దేశం మొత్తం కాంగ్రెస్ గాలి వీస్తూ ఉన్నది. మొదటి 3 ఫేజెస్లో కాంగ్రెస్ పార్టీ అనేక పార్లమెంటు స్థానాల్లో విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి. మరి వచ్చే 4 ఫేజ్లో కూడాను అదే పరిస్థితి రానుంది. తప్పకుండా మరి ఈ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రాబోతుంది. ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నాం. మరి గతంలో 2004 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వామపక్షాలు మద్దతు ఇచ్చారు. వామపక్షాలు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం చేయవలసిన అనేక కార్యక్రమాల మీద కాంగ్రెస్ పార్టీకి దశ నిర్దేశించారు. అదే బ్యాక్గ్రౌండ్తో ఈనాడు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్లో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీతో వామపక్షాలు కలిసి పనిచేసి ప్రజల సమస్యల మీద అందరం కలిసి పనిచేసే అవకాశం కలిగిందని మేము ఎంతో సంతోషిస్తున్నాం. అది నేను ఊహించని విధంగా నేను అనుకోలేదు. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం పనిచేస్తున్నారు, ప్రజలు గుర్తుపెట్టుకుంటారని. ఏ గ్రామం వెళ్ళినా కూడాను ప్రజలు ముందుకొచ్చి, అయ్యా మీరు కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మాకు ఈ భూములు ఇచ్చారు, ఈ భూములకి నీటి సదుపాయం కల్పించారు, ఈ పాఠశాల కట్టించారు, ఈ హాస్టల్స్ కట్టించారు అని అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రజలు ఈ విధంగా 30 సంవత్సరాల క్రితం నేను చేసిన పనులు గుర్తుపెట్టుకొని ఇంత ప్రేమ ఆదరాభిమానులతో నన్ను ఆహ్వానిస్తారని. తర్వాత నేను జిల్లా చెందిన వాడిని కాదు, కృష్ణా జిల్లా వాడికి చెందిన వాడిని. ఎప్పుడు కూడా ప్రజలు వేరే జిల్లా వాడిగా నన్ను అనుకోలేదు. ఈ జిల్లా వాడిగానే నన్ను భావించి వారిలో ఒకరిగానే నన్ను ఆహ్వానిస్తున్నారు. ఇది నిజంగా నా గుండెలను ఎంతో సంతోషంతో నింపిన విషయం. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా 2 రెట్లు, అది కూడా బాగా ధనం వల్ల అయితే ఈ యొక్క ఎలక్షన్ని ఎలా చూస్తున్నారు ప్రజలు? ఈ ఎలక్షన్, అసలు నేను ఈ ఎలక్షన్లో నుంచోటానికి కూడాను ఒక సిద్ధాంతాన్ని, ఒక విలువని ప్రజల ముందుకు తీసుకువెళ్ళటానికి. అది ఏమిటంటే, ఈ డబ్బున్న వాళ్ళు ప్రజల మీద ఎలక్షన్లో డబ్బు ఖర్చు పెట్టి మళ్ళా ప్రజల మీద ఆరోపణలు పెడుతున్నారు. ఏమిటంటే ఓటుని అమ్ముకుంటున్నారు అని. నేను ఈ ఎలక్షన్లో రుజువు చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క రూపాయి ఓటర్కి ఇచ్చే ప్రసక్తి లేదు. ఓటర్కి మరి ఇతర అంశాలు కూడాను ఇచ్చేది లేదు. ఎందుకంటే వారి చేతిలో ఉన్న ఓటు హక్కు అనేది చాలా పవిత్రమైన హక్కు. నేను ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి నిరూపించాలనుకుంటున్నాను. ఏమంటే ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు ఓటుని అమ్ముకోరు. వారి సంక్షేమం కోసం ఎవరు పనిచేస్తారో వారికి ఓటు వేస్తారు. తర్వాత ఈ రాజకీయాల్లో డబ్బు ప్రమేయం అనేది ఉండవలసిన అవసరం లేదు. నాలాంటి వాళ్ళు చిత్తశుద్ధితో మరి ప్రజాసేవలో జీవితాన్ని అంకితం చేసిన ఎంతోమంది, ఎన్నో వేల మంది ఉన్నారు రాష్ట్రంలో రాజకీయాల్లోకి ఎంటర్ కావటానికి. కానీ వారు భయపడుతున్నారు, ఎందుకంటే డబ్బు లేదే రాజకీయాల్లో ఒక అడుగు ముందుకు వేయలేమని. నేను వారందరికీ ఒక మార్గదర్శనం కావాలనుకుంటున్నాను, వారందరికీ చెప్పాలనుకుంటున్నాను. డబ్బు లేకపోయినా కూడాను సేవ నిలుతుంటే, సేవ చేస్తే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని మీరు ఆరోపణ చేసినట్టుగా ప్రజలు ఓటును అమ్ముకుంటున్నారనేది సత్యం కాదు అని ఈ నెల్లూరు ప్రజల ద్వారా నేను నిరూపించాల్సి ఉంది. కోవూరు నియోజకవర్గం వైపు ఈరోజు రాష్ట్రం అంతా కూడా చూస్తుంది. ఎందుకంటే ఇద్దరు అత్యంత ధనవంతుల మధ్య ఒక నిరుపేదనైనటువంటి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఓటర్ను ప్రలోభ పెట్టను, ఈ కోవూరు ఓటర్ల నిజాయితీ నిరూపించుకునేటటువంటి అవకాశం ఈరోజు కోవూరు నియోజకవర్గ ఓటర్లకు ఉంది అనేటటువంటి విషయం నియోజకవర్గ ఓటర్లు
కోవూరు ఓటర్లు చాలా వివేకవంతులని నిరూపించుకునే అవకాశం ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు తెలపబోతున్నారు. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గంలో కమ్యూనిస్టు వాదులు ఎక్కువ, అయితే వాళ్ళందరూ మీకు మద్దతుగా ఉన్నారా? ఇండియా కూటమిలో భాగంగా కమ్యూనిస్టు సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, మాతో కలిసి ప్రచారం చేస్తున్నారు, మా విజయానికి మాకన్నా కూడా ఎక్కువ వాళ్ళు కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రశాంత్రెడ్డి గారు నిలబడుతున్నారు, అదేవైపు వైసీపీ నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి నిలబడుతున్నారు. అయితే వాళ్ళు బాగా ధనవంతులు, వాళ్ళు డబ్బులు ఏర్పరుస్తున్నారు కోవూరు నియోజకవర్గంలో అంటున్నారు. మీరైతే ఆర్థికంగా కొంచెం లోగా ఉన్నారు, అయితే మీరు ఎలా ఎదుర్కొంటారు ఈ యొక్క? ఓటర్కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ ఓటరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఓటు నమ్ముకుంటామని చెప్పట్లేం లేదు. వీళ్ళకి డబ్బులు ఎక్కువై తెచ్చిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈరోజు స్పష్టంగా మేము వాళ్ళు ఇచ్చినా కూడా, వాళ్ళు ప్రలోభ పెట్టినా కూడా మేము నిరుపేదైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తాం, కాంగ్రెస్ పార్టీతో ఈ రాష్ట్రం తిరిగి ప్రత్యేక హోదా వచ్చి రాష్ట్రం బాగుపడుతుంది. ఇది క్రిస్టియన్ మైనార్టీలు కావచ్చు, ముస్లిం మైనార్టీలు కావచ్చు, వాళ్ళ యొక్క అభద్రతా భావం నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటి పార్టీ హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజలు బాగా విశ్వసిస్తున్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం కోవూరు వైపు చూస్తుంది. మొన్న జరిగిన షర్మిలమ్మ గారి సభ విజయవంతమైన తర్వాత ఈ నెల్లూరు జిల్లాలో కోవూరు నుంచి తిరిగి కాంగ్రెస్ హవా మొదలవబోతుంది. మీరు ప్రతి ఇంటికి, ప్రతి మండలానికి, ప్రతి ఊరికి, ప్రతి గడపకి తొక్కారు, ప్రజలు ఎలాంటి సమస్యలు తీసుకొని మీరు దృష్టి పెట్టారు? సమయాభావం వల్ల నేను ప్రతి గడపకి వెళ్ళలేకపోయాను. ఓటర్లందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నా విన్నపాన్ని మన్నించి నన్ను ఆశీర్వదించండి. ఖచ్చితంగా ప్రతి గడపకి వస్తాను. ప్రతి గ్రామంలో సమస్యలు లేని గ్రామాలు, సమస్యలు లేని మండలాలు, అక్రమ మైనింగ్లు ఉండవు, అక్రమ కేసులు ఉండవు. ఒక కార్యకర్తగా జెండా మోసినటువంటి బాధలు తెలిసిన వాడిని కాబట్టి కార్యకర్తలు కూడా, ఇటు ఇరు పార్టీల కార్యకర్తలు కూడా అభ్యర్థిస్తున్నా. కార్యకర్తల యొక్క విలువ ఈరోజు ఈ రెండు పార్టీలకి తెలియాలి, ఎందుకంటే వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలకు విలువలు ఉండవు, కార్యకర్తల సంక్షేమం గురించి పట్టించుకునేటటువంటి పార్టీలు కావు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో ఏ రోజైనా నా కార్యకర్తలు అనే పదం వాడలేదంటేనే మీరు ఆలోచించాలి. కాబట్టి కార్యకర్తల సంక్షేమం, తిరిగి రాజశేఖర రెడ్డి హయాంలో ఏ విధంగా అయితే ఉంటుందో షర్మిలమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రేణులన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. జగనన్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందాయి, అభివృద్ధి జరిగింది, అదే మాకు 175 వస్తాయని కూడా ధీమా చేస్తున్నాం. ప్రసన్నారెడ్డి అదే మాట. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రమాణం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయగలరా? అతని పరిపాలన మీద అతనికి నమ్మకం ఉండి, అతను చేసిన సంక్షేమం మీద అతను నమ్మకం ఉంటే తన ఎమ్మెల్యే అభ్యర్థుల చేత ప్రమాణం చేయించబండి, రాజ్యాంగం మీద కానీ తన తల్లి మీద కానీ ప్రమాణం చేసి ఓటుకు మేము నోటు పంచం, మాకు విశ్వాసం ఉందని చెప్పగలరేమో అడగండి. కోవూరు నియోజకవర్గ ప్రజలారా, ఒక్కసారి హస్తం వైపు చూడండి. ఈ కోవూరు ఓటర్లు నిజాయితీ నిరూపించుకునేటటువంటి అవకాశం, మహానుభావులు జక్కా వెంకయ్య గారు కావచ్చు, పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, అట్లాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పొరుడు పోసుకోవాలి. నిరుపేదనైనటువంటి నా వైపు మళ్ళీ చూడమని ఓటర్ మహాశైలిని, ముఖ్యంగా యువత, ఈరోజు మద్యం షాపుల్లో వాలంటీర్లుగా పీజీ చేసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే పీజీలు చేసిన విద్యార్థులు ఎంత బాధపడాల్సిన విషయం. కాబట్టి తిరిగి రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలి. ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోంది, తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూడమని యువతను ముఖ్యంగా కోరుకుంటున్నా. ప్రత్యేక హోదా వస్తేనే ఇక్కడ ఉండేటటువంటి ఇఫ్కో సెజ్లో పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే మిమ్మల్ని లక్షాధికారులు చేసేటటువంటి ఉద్యోగాలు మీకు రాబోతున్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేసేటటువంటి ఈ భిక్షకి పాల్పడకుండా నన్ను ఆశీర్వదించమని వేడుకుంటున్నా. కోవూరు నియోజకవర్గం వైపు ఈరోజు రాష్ట్రం అంతా కూడా చూస్తుంది, ఎందుకంటే ఇద్దరు అత్యంత ధనవంతుల మధ్య ఒక నిరుపేదనైనటువంటి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఓటర్ను ప్రలోభ పెట్టను, ఈ కోవూరు ఓటర్ల నిజాయితీ నిరూపించుకునేటటువంటి అవకాశం ఈరోజు కోవూరు నియోజకవర్గ ఓటర్లకు ఉంది అనేటటువంటి విషయం నియోజకవర్గ ఓటర్లు, కోవూరు ఓటర్లు చాలా వివేకవంతులని నిరూపించుకునే అవకాశం ఈరోజు కోవూరు నియోజకవర్గ ప్రజలు తెలపబోతున్నారు రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో. ఇద్దరు పేదల మధ్య, పెత్తందారుల మధ్య జరిగేటటువంటి యుద్ధం, ఈ యుద్ధం నెల్లూరు జిల్లా వైపు ప్రతి ఓటరు కూడా చూస్తున్నాడు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం.